హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే నాటుకోడి, చిన్న కోడి కేజీ కోడి అనమాట. ఇది మీకు సింపుల్గా ఈజీగా గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో రెడీ ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఒక వంట చేసి ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ కర్రీ. నేనైతే ఎప్పుడూ ముక్కలే వేస్తాను, కానీ వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని చేస్తున్నాను. మీకు నాటుకోడి అనేది రకరకాలుగా చేస్తూ ఉంటాము, అందులో ఇది ఒక రకం అనమాట. మంచి గ్రేవీతో కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుందండి. ఫస్ట్ అయితే నేను చెక్కాల మొగ్గ, యాలకు, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసాను. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ పేస్ట్ చేశానండి. పేస్ట్ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు కోసాను. నేను కేజీ చికెన్కి చెప్తున్నాను. చక్కగా ఉప్పు పసుపు వేసి పేస్ట్ ముక్కలు కూడా బాగా దోరగా వచ్చే వరకు ఏగనివ్వాలి. అలా ఏగిన తర్వాత చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది. మగ్గిన తర్వాత మనం శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఓన్లీ మనం వాటర్ రాకుండా ఓన్లీ ముక్కల వరకు వేసుకోవాలి. ముక్కల వరకు వేసుకున్న తర్వాత చక్కగా ముక్కలు అనేవి కలిపి ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టి పక్కన పెట్టేయాలి. అలా మూత పెడితే వాటర్ వచ్చి చక్కగా చికెన్ అనేది మనకి బాగా మగ్గుద్ది అనమాట. దీనికి కుక్కర్ అవసరం లేదండి. కుక్కర్ లేకుండా కూడా సింపుల్గా 1 గంట 15 నిమిషాలు ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా ముక్కలన్నీ బాగా మగ్గినాయి కదండి, ఈ టైంలో కారం వేసుకోవాలి. ఎవరు స్పైస్ అనేసి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోద్ది. నేనైతే 3 స్పూన్లు వేసాను. కొంచెం నాటుకోడి కాబట్టి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఈ రెయినీ సీజన్లో కొంచెం ఘాటుగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచి తినబుద్ధి అవుతుంది అనమాట. అందుకు కొంచెం 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు కారం వేసి చక్కగా దాన్ని అటు ఇటు తిప్పుతున్నాను. ఎందుకంటే చక్కగా మనం ముక్కకి ఈ టైంలోనే బాగా పడితే టేస్ట్ అనేది బాగుంటుంది, ఉప్పు కారం టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. చక్కగా కారం మగ్గింది కదా, ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కలిపి నేను హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు అన్నీ వేసి పొడి కొట్టానన్నమాట. ఆ వీడియో కూడా వస్తుంది మీకు, మసాలా వీడియో. మీకు ప్యాకెట్లో వాడు మసాలా ఎలా ఇస్తాడో అదే టైప్లో వస్తుందన్నమాట. అంత స్పైసీ ఉండదు. మీకు ప్యాకెట్ మసాలా ఎలా ఉంటుంది అలా వస్తుంది, నార్మల్ స్పైస్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. మీకు నేను ఈ వీడియోలో ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. చక్కగా అన్నీ మగ్గిన తర్వాత మసాలాలు అన్నీ వేసి సరిపడగా వాటర్ పోసి మూత పెట్టేస్తాను. అయితే ఏంటంటే నేను చెప్పేది, నేను 3 సంవత్సరాలు పెట్టి వీడియో చేస్తున్నాను. యూస్ ఒక్కొక్క వీడియోకి బాగానే వస్తుంది, చాలా బాగా. ఒక్కొక్క వీడియోకి అస్సలు యూస్ రావట్లేదు. అదేంటో ఎందుకో నాకే తెలియట్లేదు. మీకు వీడియోలు నచ్చుతున్నాయో లేదో కూడా తెలియట్లేదు. పోనీ మీకు ఎవరికైనా వ్లాగ్ కావాలని అంటే వ్లాగే షూట్ చేసేదాన్ని. కర్రీస్ మంచి మంచి రెసిపీస్ పెడుతున్నాను, కానీ మరి దేనికోసం రావట్లేదో తెలియట్లేదు. ఎంత కష్టపడి వీడియోస్ చేసి పెట్టినా వ్యూస్ అనేది రావట్లేదు. దానివల్ల వీడియోస్ చేయడం ఆపేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. మీకు రెసిపీస్ నచ్చుతున్నాయా, ఒకవేళ వ్లాగ్ కావాలంటే వ్లాగ్ చేయనా ఏంటనేది మీరు కామెంట్లో చెప్తే నేను దాన్ని బట్టి ఫాలో అవుతాను. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి, మీ టేస్ట్ వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది మర్చిపోరు, అంత బాగా వచ్చింది. సింపుల్గా కుక్కర్ లేకపోయినా కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చిన్న కోడే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇంకేంటండి మీరు ఏమేమి చేశారు? బాయ్ ఫ్రెండ్స్.